నీ దత్త డాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్మని సెక్స్ రాకెట్ అన్న ఒక ఇష్యూ మీద మేమంతా ఫైట్ చేసాం గుర్తుందా నీకు ఆడవాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి వెబిచార కూపంలోకి దింపితే వాళ్ళు సిపి ఆఫీస్ ముందర ధర్నాలు చేసి రాష్ట్రమంతా కూడా కేసులు పెడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు దాని కోసం ఫైట్ చేసిన నన్ను రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేస్తే నువ్వు మాట్లాడలేదు ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు ప్రజలందరికీ సర్వీస్ చేస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి వారి కష్టాలను దూరం చేస్తూ వారి బిడ్డగా వారి గుండెల్లో నిలిచిపోతుంటే చూసి సహించలేక ఈ రాష్ట్రానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చేసే ఈ మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉండకూడదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదు ఈ వ్యవస్థను ఎట్టైనా దూరం చేయాలన్న కంకణం కట్టుకున్నావు అనేది అర్థమవుతుంది ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ యొక్క వ్యవస్థ జగనన్న తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలన అందించడంలో ఓ విప్లవం ఎందుకంటే నీకు విప్లవం విప్లవం అని మాట్లాడే అలవాటు ఉంది కానీ ఏ సమస్య గురించి కూడా ఒక 24 గంటల పాటు ఒక ధర్నా చేయటమో ఒక నిరసన తెలియజేయటమో చేతగా నోడిది ముఖ్యంగా ఈ వికేంద్రీకరణ విప్లవం ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో 2,25,000 కోట్ల రూపాయల్ని ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అందించారు ఈ వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ అధికారణ శిక్షణ సిలబస్ లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థనో తెలుసుకోవాలి అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు చూస్తే కరోనా సమయంలో చనిపోయిన వారికి వేలాది మందికి వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడ్డారు కానీ వాలంటీర్లు వాళ్ళకి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు అంత గొప్ప వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్ అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ఒక్కటే తెలుసుకో వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి 26 జిల్లాలు ఉన్నాయి 15,004 సచివాలయాలు ఉన్నాయి ఏ సచివాలయంకి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో నేను గెలిచిన నగిరైనా నువ్వు ఓడిపోయినా భీమవరమైనా గాజువాకైనా నేను రెడీ కానీ నీకు పొద్దున్నే లేసి అలవాట్లేదు అలారం పెట్టుకో ఎందుకంటే వాలంటీర్లు 1వ తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరుతారు 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళితే అక్కడికి కూడా వెళ్ళిస్తారు కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి ఆ పెన్షన్ ఇచ్చే అవ్వాతాతను అడగండి వాలంటీర్ ఎలాంటోడు అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నాడా లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని అప్పుడు చెప్తారు వాళ్ళు నీకు బుద్ధి
చేయూత అమ్మవడి ఆసరా ద్వారా అక్క చెల్లెమలైతే ఎవరైతే ఉన్నారో వారి చేతికి ఆ డబ్బు ఇవ్వడం కోసం డిబిటి ద్వారా వారి పత్రాలు తీసుకొని అప్లోడ్ చేసి వాళ్ళ దగ్గర లంచం లేకుండా ఒక కుటుంబ సభ్యుడిగా పని చేసిన ఆ వాలంటీర్ గురించి ఆ అక్క చెల్లెమల్ని అడగండి మిమ్మల్ని అమ్మేసేదానికి డేటా ఎవరకన్నా ఇచ్చి అమ్మేస్తున్నాడా మీ ఊర్లో ఎవరైనా అమ్మాయిలు మిస్ అయ్యారా లేదా వాళ్ళు మీకు సర్వీస్ చేస్తున్నారని పరకతో దెబ్బలు కొడతారు మామూలుగా కొట్టరు నువ్వు అసలు జగన్ మోహన్ రెడ్డి గారిని నేను ఏకవచనంతో పిలుస్తాను నేను గౌరవించను అంటున్నాడు నీ బోడి గౌరవం ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత నేను అంటున్నా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నని దేవుడిగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు నీలాంటోడి అవసరం మాకు లేదు ఈ రోజు నీకు నేను చెప్తున్నా నీకు 55 సంవత్సరాలు వస్తున్నాయి నువ్వు తెలుసుకోవాల్సింది 36 సంవత్సరాలకే జగన్ మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యాడు 38 సంవత్సరాలకే సొంత పార్టీ పెట్టి 5 లక్షల పైచిలుకు ఓట్లతో రికార్డు స్థాయిలో సెకండ్ టైం ఎంపీ అయ్యాడు అలాగే మీరు చూస్తే 41 సంవత్సరాలకే 67 సీట్లతో అపోజిషన్ లీడర్ అయ్యాడు